అంతా బాగుందనుకునే లోపే వెంట పడేటువంటిదే ప్రమాదం. అది కాలంలో నుంచి వచ్చే ప్రమాదం. మనకి మనం కావాలని ఎప్పుడు ప్రమాదం తెచ్చుకోము, కానీ ప్రమాదం అనేటువంటిది అకస్మాత్తుగానే వస్తుంది. అలాంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త తీసుకుంటాం. ఒక మురిక్కాలవ పైన ఉన్నటువంటి రాయి తెరిచి ఉంది అంటే ఏం చేస్తాం? ముందు జాగ్రత్తగా ఇవతలకు వచ్చి పక్క నుంచి వెళ్తాం. అదే మనకేం కాదులే అనుకుని వెళ్తే ఏమవుతుంది? పడిపోతాం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కరోనా అనేటువంటి ప్రమాదకరమైనటువంటి మురికి కాలువ మళ్ళీ తెరుచుకుంటుంది దేశంలో, రాష్ట్రంలో కూడా. దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలా. ఇక్కడ పర్టికులర్గా వ్యాక్సిన్స్ చాలా చోట్ల ప్రైవేట్ హాస్పిటళ్ళలో వ్యాక్సిన్స్ చాలా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. గవర్నమెంట్ వాటి దగ్గరకు వచ్చేటికి ఆ కోటా ప్రకారం నడుస్తూ ఉంటే ఇక్కడ కొనేవాళ్ళకి కొన్నట్టిచ్చేస్తూనే ఉన్నారు. కాబట్టి 2 రూపాయలు నష్టం అనుకోవడానికి ఏం లేదు, దీనివల్ల లాభమే. ఎందుకంటే తర్వాత రోగాలకు తగలేసుకునే దానికంటే కూడా ఇది చాలా ఈజీ. అర్జెంటుగా ఇది గవర్నమెంట్ వేస్తున్న చోట వేయించుకోండి, బట్ వ్యాక్సిన్స్ ఎంత త్వరగా వేయించుకుంటే అంత సేఫ్. అంటే శాంతం రాకుండా పోతుందా అని కాదు, బట్ వచ్చినా భయం లేదు. ఇమ్మీడియట్గా శరీరంలోని రోగ నిరోధక శక్తి ముందుకొస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆక్సిజన్ కొరతలో ఇట్లాంటి భయాలు మ్యాక్సిమం ఉండవు. కాబట్టి వ్యాక్సిన్ తొందరగా వేయించుకోండి, జాగ్రత్తలు మస్ట్గా పాటించండి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే జాగ్రత్తలు మస్ట్గా పాటించండి, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు చూస్తుంటే తాజాగా ఇవాళ 78,784 టెస్టులు చేస్తే 2,107 మందికి కరోనా సోకింది. ఈ దఫా కృష్ణా జిల్లాలో దారుణంగా 6 అంటే కృష్ణా ఎందుకు దారుణం అనాల్సి వచ్చిందంటే ఫస్ట్ టైం ఈ హయ్యెస్ట్ డెత్స్ రికార్డ్ అయినాయి. కృష్ణాలో 6, చిత్తూరులో 4, ప్రకాశంలో 4, అనంతపురం, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సందర్భంలో రికవరీల సంఖ్య తగ్గిపోయింది. కేసుల కంటే కూడా 2,107 కేసులు నమోదైతే 1,807 రికవర్ మాత్రమే అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది 21,279. అంటే దీన్ని బట్టి ఎంత ఆందోళన కలిగించే పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ తర్వాత ఎవరినో నిందించుకున్నందువలన ఉపయోగం లేదన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మరొక వైపున దేశవ్యాప్త పరిస్థితి కూడా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. గతంలో లేనటువంటిది ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నటువంటిది కేసుల సంఖ్య, ఇది యాక్టివ్ కేసుల సంఖ్య. అదే ఇప్పుడు ప్రమాదకరమైంది. మొత్తం రిస్ట్రిక్షన్స్ తీయాలనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా పెరుగుతున్నటువంటి కేసులు భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితుంది. కోవిడ్ దాటికి నిన్న మరో 640 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 422,000. నిన్న 38,465 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ప్రస్తుతం 40 లక్షలు దాటింది మళ్ళీ కోవిడ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళ క్రియాశీల సంఖ్య అనేటువంటిది. 4 లక్షలు దాటింది. 4,03,840 మందికి కరోనా సోకి ఉంది. క్రియాశీల రేటు మళ్ళీ 3 లక్షల నుంచి 3 లక్షల 4 లక్షల మధ్యలో ఉన్నది. కాస్త మళ్ళీ 4 లక్షలు ఎగువకెళ్ళింది. తాజాగా 17,28,795 పరీక్షలు నిర్వహిస్తే నిన్న 43,509 మందికి వైరస్ సోకింది. ఇందులో హయ్యెస్ట్ కేరళ 22,000 మంది. 43,000లో కేరళలోనే 22,000, మహారాష్ట్రలో 6,857. ఈ రెండు కలిపితేనే 29,000 కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి మన చేతుల్లో లేనటువంటిది అనుకుంటే ఏమి చేయలేం. మన చేతుల్లో ఉన్నది జాగ్రత్త తీసుకోవడం.